అమెరికాలో కాల్పులకు తెగబడిన నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు న్యూయార్క్లో రైలు ప్రయాణించే బ్రుక్లిన్ సబ్వేలో కాల్పులు జరిగిన ముప్పై గంటల తర్వాత నిందితుడు ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ వెల్లడించారు అగంతకుడికి తీవ్రవాదం లేదా హింసాత్మక దాడి కేసులో జీవిత ఖైదు విధించే అవకాశముందని బ్రూక్లిన్ న్యాయవాది బ్రియాన్ పీస్ అంచనా వేశారు మంగళవారం బ్రుక్లిన్లో ఓ సబ్వేలో నిందితుడు కాల్పులకు తెగపడగా పది మంది గాయపడ్డారు ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాల్పులకు ముందు సబ్వేలో పొగబాంబులను అగంతకుడు విసిరినట్లు అధికారులు చెప్పారు అనంతరం ముప్పై మూడు సార్లు కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి వివరించారు ప్రజలపై కాల్పులు జరిపేందుకు వాడిన గ్లాక్ హ్యాండ్ గన్ అధికారుల ఆధీనంలో ఉంది